దేవుడు మనతో మాట్లాడును గక్క. ఆమే. సిలువ మీద వ్రాలాడుతున్నాడు యేసయ్య. 9 గంటల నుండి 12 గంటల వరకు వెలుగుంది. 9 గంటల నుండి 12 గంటల వరకు వెలుగుంది. 12 ఇంటికాడ నుంచి 3 గంటల వరకు చీకటైపోయింది. మొత్తం చీకటైపోయింది ఆయన సిలువలో ఉన్నప్పుడు. 12 గంటల వరకు వెలుగుంది. ఆ తర్వాత యేసయ్య బాధను చూడలేక, ఆయన వేదనను చూడలేక సూర్యుడు మరుగైపోయాడు. కట్టిక చీకటి కమ్మేసింది, లోకమంతా చీకటి కమ్మేసింది ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు. 12 గంటల సమయంలో 9 గంటలకు సిలివేస్తే 12 ఇంటి వరకు సూర్యుడు ఉన్నాడు, వెలుగుంది. కానీ 12 ఇంటికి ఇంకా సూర్యుడు మరుగైపోయాడు, చీకటి కమ్మేసింది. పగలు వెలుగున్నంత వరకు సిలువలో ఆయన 3 మాటలు పలికాడు. వెలుగు మాయమైన తర్వాత చీకటిలో 4 మాటలు పలికాడు. మీకు అర్థమవుతుందా? 9 ఇంటికాడ నుంచి 12 ఇంటి వరకు 3 మాటలు పలికాడు. 12 ఇంటికాడ నుంచి 3 గంటల వరకు ఆయన చనిపోయేంత వరకు ఇంకో 4 మాటలు పలికాడు. మొత్తం 7 మాటలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది నేను ఒక దేవుడు బయలుపరిచిన ఒక మర్మయుక్తమైన రీతిలో మీకు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా విందాం. అయితే ఇక్కడ మనం మొట్టమొదటి మాట చూస్తే ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించుము అంటాడు. ఏమంటాడు? లోకాసువార్త 23:34 తీయొద్దు. మీకు తెలిసిందే, చాలాసార్లు విన్నదే. కాబట్టి నేను త్వర త్వరగా వెళ్ళిపోవాలి కనుక రిఫరెన్స్ నేను కొన్నే చెప్తాను. అవే మాత్రం నోట్ చేసుకుందరు కానీ కన్నయ్య మీరు విని దేవుని సన్నిధిలో మహిమపరచండి. ఆయన్ని గట్టిగా స్తోత్రం చెప్పాలి. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసుకుంటే దేవునికిని ఈయనకున్న బంధం ఏమిటంటే తండ్రి కుమారుల సంబంధం. చెప్పండి, వీరిద్దరికున్న బంధం ఏంటి? తండ్రి కుమారుల సంబంధం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా తన్ను తాను కనుపరుచుకున్నాడు, అలాగే మనిషి కుమారునిగా కూడా తన్ను తాను కనుపరుచుకున్నాడు. ఆయన భూమి మీద 2 విధాలుగా జీవించాడు. 1 దేవుని కుమారుడిగా, 2 మనిషి కుమారునిగా ఆయన జీవించాడు. అందుకనే ఆయన గురించి చెప్పవలసి వస్తే ఆయన 100% మానవుడు, 100% దేవుడు చెప్పొచ్చేలాగా స్తోత్రం చెప్పాలి. కొంతమంది మానవుని కోణంలోనే చూస్తారు. అందుకని యేసు దేవుడని ఎక్కడైనా చెప్పాడా? యేసు ఎక్కడైనా దేవుడని తను తాను చెప్పుకున్నాడా? ఆయన మానవుడు, ప్రవక్త అని చెప్తారు చాలామంది. కాదు, ఆయన మానవుడు, సేమ్ టైం ఆయన దేవుడు. ఆయన దేవుడు, అదే సేమ్ టైం ఆయన మానవుడు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి మహిమ కలుగుని గక్క. ఎట్లాగా? ఆయన దేవుని కుమారుడుగా తను తాను కనుపరుచుకోగలదుడు, మనిషి కుమారుడుగా తను తాను కనుపరుచుకోగలదుడు. ఎలాగో చెప్తాను వినండి. దేవుని కుమారుడుగా వచ్చిన ఆయన్ని ఎవడు ముట్టుకోలేడు, ఎవరు ఆయన్ని పట్టుకోలేరు, ఎవరు అరెస్టు చేయలేరు. కానీ మనిషి కుమారుడుగా ఉంటే ఆయన అరెస్ట్ చేస్తారు. ఆయన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా ఈ మాటలు మీకు లాస్ట్ మాటలో చెప్తాను, 7వ మాటలో చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు తండ్రి అంటున్నాడంటే దేవుని కుమారునిగా ఇతడు తండ్రిని పిలుస్తున్నాడు. ఒక విషయం చెప్పనా, యేసయ్యకు తప్ప దేవుణ్ణి తండ్రి అనే అర్హత ఏ మానవుడికి లేదు. యేసయ్యకు ఒక్కడికే ఉంది, తండ్రి అని పిలిచే అర్హత. ఎందుకంటే ఆయన కుమారుడిగా విధేయత చూపి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు, తండ్రి కృపారిశ్రమన కూర్చున్నవాడు. కాబట్టి తండ్రి అని పిలిచే అర్హత ఆయనకి తప్ప ఏ మానవుడికి లేదు. ఇజ్రాయేలీలు కూడా, 12 గోత్రాల వారు కూడా దేవా ప్రభువా అని ప్రార్థన చేశారు తప్ప తండ్రి అని ప్రార్థన చేయలేదు ఎప్పుడు కూడా. కానీ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏమనిచ్చాడు తెలుసా? యేసు దేవుని కుమారుడు గనక తండ్రి అని పిలిచే అర్హత ఆయనకు ఒక్కడికే ఉంది గనక ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటి? యోహాను సువార్త 1:12 రాయబడింది ఆ అవకాశం. ఎందరు ఆయనను అంగీకరించితేరో వారందరికీ దేవుని కుమారులొకటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎందరు ఆయనను, ఎవరు ఆయనను,
యేసు క్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో, యేసు క్రీస్తు రక్తంలో ఎవరైతే వారి పాపాలను కడుక్కుంటారో, యేసు క్రీస్తు యొక్క రక్తమును కడుగబడిన తర్వాత హృదయంలో ఎవరైతే యేసు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠిస్తారో వారికి మాత్రమే తండ్రి అని పిలిచే అర్హత ఉందట. కుమారులుగా వారిని మాత్రమే ముద్రిస్తాడట. అందుకని అంటాడు, ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే. అమ్మా వింటున్నారా? ఎవరికి? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రార్థన నేర్పినప్పుడు ఆయన చెప్పాడు, పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. అంటే మనకేమని నేర్పిస్తున్నాడు? తండ్రి అని పిలవాలి. మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన కుమారులు ఒకటకు ఆయన మీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆయన కుమారులు, ఎందుకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు నా తండ్రికి కుమారులు, నాకు సహోదరులు అని యేసయ్య చెప్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండిది! ఎవరికి లేని అర్హత, తండ్రి కుమారులు బంధము. దేవునికి మనకి తండ్రి కుమారుల బంధము ఎంత గొప్ప భాగ్యం అండిది! పాపులమైన మనకి ఎంత గొప్ప ధన్యత! ఇజ్రాయేలీలకు స్వయంగా దేవుడే వారిని ఎన్నుకుని నిలబెట్టుకున్నాడు. వాళ్ళకి లేదు, ఇప్పుడు మనకుంది. ఆయన అంగీకరించిన వారికి అందరికీ ఉంది తండ్రి అని పిలిచే అర్హత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు అన్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయనకి సిలువెక్కించారు, సిలువెక్కించి ఆయన్ని బాధ పెడుతున్నారు, చూటిపూటి మాటలతో బాధ పెడుతున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరావయ్యా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతానన్నావు కదా, ఇప్పుడు నువ్వు సిలువ మీంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాం. వేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? చిత్రహింస చేస్తున్నారు. అటువంటి టైంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మనకు ఆయన ఎలా కనబడుతున్నాడు తెలుసా? దేవునికి ప్రజలకును మధ్యవర్తిగా కనిపిస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుడుగా మనకు కనబడుతున్నాడు. మానవుల పాపములను క్షమించడానికి ఒక మధ్యవర్తిగా ఉండి ధూపం వేసే వ్యక్తిగా. అమ్మా వింటున్నారా? ధూపం వేస్తారు కదా యాజకులు. మోషే ఏ విధంగా అయితే దేవునికి ఇజ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ఉండి అడ్డుపడ్డాడో అదే విధముగా ఈరోజు ఒక ప్రధాన యాజకుడిగా అక్కడ మనకి శిలువలో కనిపిస్తున్నాడు యేసయ్య. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. నిజంగా తెలియదు. అపోస్తుల కార్యములో పేతురు అంటాడు, ఆయన మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు తెలియకయే ఆయన్ని సిలువ వేసి చంపారు. నరహంతకుడైన బరబ్బాను కోరుకున్నారు, నీతిమంతుడైన వాడిని నిరాకరించి తెలియకయే మీరు సిలువ వేసి చంపారని పేతురు భక్తుడు అపోస్తుల కార్యములు అంటాడు. తెలియకయే, ఇదే మాట యేసు ప్రభు వారు సిలువలో చెప్తున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీళ్ళకి తెలియదు, ఒంటి మీద స్పృహ లేదు వీళ్ళకి, క్షమించునాయన అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే గుప్తంగానే చెప్పేస్తాను 7 మాటలు కూడా, జాగ్రత్తగా వినండి. అందులో వీరు అన్నమాట బైబిల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. వాస్తవంగా వీరు అన్నమాట, వీరు అంటే ఎవరో తెలుసా? వీరు అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించిన దినముల వరకు 4000 సంవత్సరాలు ఆదాము కాణించి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరణించేంత వరకు ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు ఆదాము కాణించి యేసుప్రభు సిలువలో మరణించిన 4000 సంవత్సరాల నాటి ప్రజలున్నారు వీరు అన్న మాటలో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న ప్రజలు కాణించి ఈనాటి వరకు అర్థమవుతుందా మీకు? మనము కూడా వీరు, వీరిని అన్న వారిలో మనము ఉన్నాము. అలాగే ఈరోజు నుంచి రాబోయే ప్రజలు, పుట్టబోయే ప్రజలు యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చేంత వరకు ఎవరైతే పుడుతున్నారో, ఎవరైతే కొత్తగా జన్మిస్తున్నారో వారందరూ కూడా వీరు అన్న మాటలో ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే అక్కడ వీరు అన్న మాట పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి. వాస్తవానికి వీరు
జాగ్రత్తగా వినాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్న మాటలు, వీరికి తెలియదు వీరు అన్న మాటలు ఆది మొదలుకుని అంతము వరకు ఉన్న ప్రజలందరూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని అందరినీ క్షమించేశాడు ఆయన. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం ప్రకారం సదాకాలము నిలుచు బలి అని ఉంది. ఆయన సదాకాలము నిలుచు ఒకే బలిని అర్పించాడు. సదాకాలం అంటే ఎప్పటికైనా, ఏ తరము వారికైనా, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సదులుబాటు అయ్యే సదాకాలపు బలి యేసయ్య బలి, సిలువ బలి. అటు భూత కాలానికి, వర్తమాన కాలానికి, రాబోయే భవిష్యత్ కాలానికి సరిపోయే బలియాగము యేసుక్రీస్తు ప్రభువారి సిలువ బలియాగము. అందుకనే వీరు అన్న మాట కడ సమస్త మానవాళి ప్రజలు ఉన్నారు. క్షమాపణ, క్షమించమంటున్నాడు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. దేవునికి మహిమ కలిగింది కనుక, వీరికి తెలియదు కనుక. ఎంత అద్భుతమైన క్షమాపణ చూడండి. ఆయన లేకపోతే మనకి క్షమాపణ ఎక్కడుంది? ఆయన నలగొట్టబడకపోతే మనకి క్షమాపణ ఎక్కడుంది? ఆయన మధ్యవర్తిగా లేకపోతే మనకి క్షమాపణ ఎక్కడుంది? ఇది మొదటి విషయం. ఆయన క్షమించాడు. రెండు, ఈ క్షమాపణ మనల్ని కూడా కలిగి బ్రతకమన్నాడు ఆయన. అవునా? కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. పరలోక ప్రార్థనలో కూడా ఏమనుంది? మా రుణస్తులను మేము క్షమించినేడా, మా రుణములను మీరు క్షమించండి. అవునా? మా రుణస్తులను మేము క్షమించినేడల, మా రుణములను మీరు క్షమించండి. అంటే అర్థం ఏంటి? మా పట్ల తప్పు చేసిన వారిని మేము క్షమిస్తాం ప్రభువా, కాబట్టి మేము తప్పు చేసాం కాబట్టి మమ్మల్ని క్షమించండి, మా పాపాలని క్షమించండి. అది ప్రార్థన. అంటే క్షమించబడాలి. క్షమించబడాలి అంటే మనం ఇతరులను క్షమించాలి. క్షమించు, అప్పుడు నువ్వు క్షమించబడతావు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువులో మొట్టమొదటిగా పలికిన మాటలో ఈ అర్థం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే మాట స్టెఫెన్ నెరవేరుస్తున్నాడు. స్టెఫెన్ రాళ్లతో కొట్టేశారు స్టెఫెన్ని, అపోస్తలు 7వ అధ్యాయంలో. రాళ్లతో కొట్టేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ నేరము వీరి మీద మోపకండి అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు స్టెఫెన్? తండ్రి, ఈ నేరము వీరి మీద మోపవద్దు అని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన అది! ఎక్కడ నేర్చుకున్నావు స్టెఫెన్? నువ్వు నా యేసయ్య సిలువులో పలికిన ఆ మాటను నేను పాటిస్తున్నాను. ఆ మాట ప్రకారంగా నా బ్రతుకును సరి చేసుకుంటున్నాను. ఆ మాట ప్రకారం నా బ్రతుకును మార్చుకున్నాను. కాబట్టి ఆయన యొక్క క్షమాగుణము నాలోని కూడా ఉంది కనుక నేను కూడా క్షమించడానికి పాత్రుడనయ్యాను. ఈరోజు యేసునకు కలిగిన మనస్సు నీకుంటే క్షమాగుణము కలిగి ఉంటావు. నువ్వు నీ పట్ల తప్పు చేసిన వారిని, నీ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారిని, నీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడి నిన్ను దూషించి వేలన చేసి నీకు మాటలతో గాయాలు చేస్తున్న వారిని నువ్వు పగపెట్టుకోవు. ఎందుకంటే నువ్వు పాము పిల్లవు కాదు, దేవుని పిల్లవి. సర్పసంతానమా అనిపించుకోవడానికి లేవు నువ్వు. పగపెట్టుకునేది పాములు, విషము కక్కేది పాము, కాటు వేసేది పాము, మాటు చూసుకుని కాటు వేసేది. నువ్వు సర్పసంతానము కాదు కదా, నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు కనుక నువ్వు క్షమాగుణము కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. ఇది దేవుని ఆంతర్యం, దేవుని మనస్సు. ఎంతమందికి అర్థమవుతుంది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఇది సిలువలో మొట్టమొదటిగా ఆయన పలికిన మాట. రెండో మాట లూకా సువార్త 23:43. ఇది చాలా అద్భుతమైన మాట. ఎవరికైనా ఐడియా ఉందండి మాటలు? ఏమండి ఏమండి, బైబిల్ చూడకండి, నోట్ చేసుకోండి చాలు. ఎవరికైనా ఐడియా ఉంది మాటలు? స్తోత్రం చెప్పాలి. కొన్ని వచనాలు చదివిస్తానని చెప్పాను నేను, అన్నీ చదివించను, చదివిస్తే టైం సరిపోదు.
కొన్ని వచనాలే చదివిస్తాను, కొన్ని విషయాలు అంతే. ఇప్పుడు ఇక్కడ నేను చదివిస్తాను కొన్ని వచనాలు, ఇది మాత్రం చదవకండి. ఈ రెండో మాట ఎవరితో మాట్లాడాడు? మొదటి మాట తండ్రి అని దేవుడితో మాట్లాడాడు. రెండో మాట ఎవరితో మాట్లాడాడు? రెండో మాట సిలువలో ఉన్న దొంగతో మాట్లాడాడు. యేసయ్యను సిలువేసిన అదే సందర్భంలో, అదే టైంలో, సేమ్ టైంలో యేసయ్యకు కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని దొంగలను సిలువేశారు. ఓకే, మీకు ఐడియా వచ్చిందా? సేమ్ టైంలో యేసయ్యని సిలువేసిన అదే సేమ్ టైంలో యేసయ్య కుడి ప్రక్కన, యేసయ్య ఎడమ ప్రక్కన ఇద్దరు దొంగలను సిలువేశారు. ఈ ఇద్దరు దొంగల్ని మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, సమస్త మానవాళికి ఇద్దరు దొంగల్ని పోల్చుకోవచ్చు. సమస్త భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఇద్దరు దొంగల్ని పోల్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగుంది కాక. ఈ సమస్త మానవాళి ఎదుట ఏం జరిగింది? మహాయజ్ఞం జరిగింది. ఏం జరిగింది చెప్పాలి? అదే యేసయ్య సిలువ బలియాగం, మహాయజ్ఞం. ఇప్పుడు సర్వమానవాళికి పోల్చబడిన వారు ఇద్దరు దొంగలు. జాగ్రత్తగా వినాలి. అందులో ఒక దొంగ అంటున్నాడు, మనకెందుకు ఈ బాధ? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు ఆయన. ఎవరు? ఒక దొంగ. ఇంకొక దొంగ కలగజేసుకున్నాడు. అప్పుడు కలగజేసుకుని అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనము పాపం చేశాం కాబట్టి, నేరం చేశాం కాబట్టి ఈ శిక్ష మనకి సరైనదే. కానీ ఈయన ఏ పాపము చేయనివాడు, ఏ దోషము ఈయనలో కనబడలేదు, కానీ ఈ శిక్ష ఈయనకి అన్యాయము అని చెప్తున్నాడు. చెప్పి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? స్నేహితుడా, నీవును నాతో పాటు పరదేశిలో ఉండువు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తున్నానని చెప్తున్నాడు ఆయన? మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? నేను పరదేశి వెళ్తున్నానని చెబుతున్నాడు. ఇక్కడ మనకిచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను పరదేశి వెళ్తున్నాను, పరదేశిలోకి నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో పాటు పరదేశి వస్తావు. పరదేశి వేరు, పరలోకం వేరు. పరలోకం పరదేశి ఒకటి కాదు, గుర్తుంచుకోండి. పరదేశి వేరు, పరలోకం వేరు. ఈ విషయాలు మీకు నేను చెప్తాను తర్వాత, ఇప్పుడు సమయం లేదు కాబట్టి ముందుకు తీసుకెళ్ళిపోతాను. దేవునికి మహిమ కలుగునుగ. అయితే మీరు గమనించండి, అప్పుడు వరకు పరదేశి ఎలా ఉందంటే ఖాళీగా ఉంది, అందులో ఎవరు లేరు. అప్పటి వరకు పరదేశి ఎలా ఉంది? ఖాళీగా ఉంది, అందులో ఎవరూ లేరు. మరి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువుకు ముందు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆదాము కాణించి యేసు ప్రభు చనిపోయేంత వరకు 4000 సంవత్సరాలు అన్నాను కదా. మాట్లాడరే, నిద్ర వస్తుందమ్మా. వినడానికి ఇంపుగా ఉందా? నిద్ర వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయేసరికి ముందున్న కాలం లెక్కెంత? 4000 సంవత్సరాలు. మరి 4000 సంవత్సరాల్లో చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? భక్తులు అనబడిన వారందరూ పరదేశంలో ఉండాలి, కానీ పరదేశి ఖాళీగా ఉంది, అందులోకి వెళ్ళలేదు. వీళ్ళు ఎక్కడున్నారు? సమాధుల్లోనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? పరదేశి ఉంది కానీ ఖాళీగా ఉంది. ఎక్కడున్నారు ఇప్పుడు? మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించి చనిపోయాడు. ఆయన మరణించాడు. మరణించినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి. భూకంపము కలగక ముందు, భూకంపం కలిగింది, అది కలగక ముందు ఏం జరిగిందో తెలుసా? దేవాలయం తెర రెండుగా సినిగిపోయింది. రెండో అద్భుతం ఏంటో తెలుసా? సమాధులు తెరవబడ్డాయి. ఏం తెరవబడ్డాయి? తీయండి, చూపిస్తాను. మత్తయి సువార్త 27:52-53 చదువుదాం. మత్తయి సువార్త 27:52-53 తీయండి. సమాధులు తెరవబడెను,
లేచను ఆయన లేచిన తర్వాత స్తోత్రం చెప్పండి. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ కనిపించారు ఇలా సమాధుల్లోంచి బయటకు వచ్చి అనేక మందికి కనబడ్డారు. అప్పటి వరకు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, యెహోషువా వీళ్ళందరూ ఎక్కడున్నారు? అప్పుడు వరకు సమాధుల్లో ఉన్నారు. ఈస్టర్ పండుగకెళ్ళి సమాధులు అలుకొత్తం కాదు, వాక్యం విను. ఈస్టర్ పండుగ రోజున ఆయన పునరుద్ధానుడైనప్పుడు లేపబడలేదు సమాధులు, ఆయన మరణించిన రోజే సమాధులు తెరవబడ్డాయి. ఇంకా సమాధులు తెరవబడే అవకాశం లేదు, ఎందుకంటే సమాధులు అప్పుడు ఎందుకు తెరవబడలేదు, ఎందుకు సమాధుల్లోనే ఉంచేశాడు, పరదేశంలోనికి ఎందుకు తీసుకెళ్ళదంటే పరదేశంలోనికి ఇంకా గృహప్రవేశం అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరదేశీ గృహప్రవేశం జరగాలి. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పరదేశీ గృహప్రవేశం జరగాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళి గృహప్రవేశం చేస్తే వీళ్ళందరూ వెనకాలు వెళ్ళారు. అప్పుడు నుండి యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన వారు చనిపోతే డైరెక్ట్ పరదేశీ వెళ్ళిపోతారండి. యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరూ చనిపోయిన వారు, అంటే క్రీస్తునందు నిద్రించిన వారందరూ ఎక్కడుంటారు? ఇప్పుడు పరదేశంలో ఉంటారు, సమాధిలో ఉండరు. ఆల్రెడీ యేసు ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆయన మరణంతో ఆయన ఆత్మ వేరైంది కాబట్టి, శరీరానికి ఆత్మకి వేరువేరైంది కాబట్టి, శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఆత్మ వెళ్ళి పరదేశిని ప్రారంభోక్షవం చేసింది. అర్థమవుతుందా? ఈ పరదేశీకి వెళ్ళి ప్రారంభోక్షవం చేసినప్పుడు సమాధులు తెరబడిన వారు అందరూ వచ్చి అప్పుడు ఆయన వెనకాల వెళ్ళి పరదేశంలో ప్రవేశించారు. అప్పుడు ఆ పరదేశి ఎక్కడుంది? పాతాళంలో ఉంది. ఎక్కడుంది? పాతాళంలో ఉంది. ఇప్పుడు ఆ పరదేశి పాతాళములో నుంచి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? మధ్యాకాశంలోనికి తీసుకెళ్ళాడు. ఎక్కడ పెట్టాడు? మధ్యాకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు పరదేశి. ఇప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారందరూ సమాధుల్లో ఉండరు, సరాసరి ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రారంభోక్షం ఏసయ్య మరణంతో అయిపోయిందిగా, పరదేశి అక్కడికి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. అది ప్రారంభోక్షం అయ్యేంత వరకు, ఆ పరదేశి ప్రారంభోక్షం అయ్యేంత వరకు సమాధుల్లోనే దాసేశాడండి వీళ్ళ ఆత్మలను దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే దొంగతో అన్నాడు, నీవు నాతో పాటు నేడు పరదేశిలో ఉండువు. నేను వెళ్తున్నాను కూడా నాకు కూడా వచ్చాయి, ప్రారంభోక్షం చేసి లోపలికి వెళ్ళిపోదాం. అర్థమవుతుందా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. సమాధులు తెరవబడింది అప్పుడు, ఇప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు వాక్యం తెలియకుండా ఈస్టర్ పండుగ రోజు తెల్లవారు గట్ల ఎలవలసిన అవసరం నీకు లేదు. వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళు ఎగరు, ఆల్రెడీ వెళ్ళిపోయారు పరదేశంలోకి, పరదేశీల విశ్రాంతి తీసుకుంటున్నారు. వాక్యం తెలియకుండా చేసేస్తావు, చెప్తేనేమో అభ్యంతరాలు పెట్టకుండా వాళ్ళు అంతేనండి అంటావు, వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావు, ఏదో కాయో చుట్టో పెట్టి వస్తావు, అక్కడ దండెత్తే దండేసి వస్తావు, నీకు దండేసి కూడా లేక. దేవునికి మహిమ కలుగుంది కదా. అర్థమవుతుందండి వాక్యం? వాక్యము తెలియక చేస్తే తప్పు లేదు, కానీ తెలుసుండి కూడా చేస్తే నీ తప్పుకి క్షమాపణ లేదు. సమాధుల్లో లేరండి వాళ్ళు, పరదేశికి వెళ్ళిపోయారు, పరదేశీలో ఉన్నారు. అంటే నువ్వు సమాధిలోనే ఉన్నాడు అనుకుని భ్రమపడుతుంటే మా నాన్నకి మా అమ్మకి, అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాన్నల అమ్మలు, మా తాతకి పరదేశీ వెళ్ళే అధికారం లేదు, హక్కు లేదు కాబట్టి సమాధిలోనే కుళ్ళిపోతున్నాడు అనుకుంటే వెళ్ళి దండేసిరా ఈస్టర్ పండుగకి. లేదు, మా పితరులు చనిపోయి ఏసయ్యతో పాటు పరదేశంలో ఉన్నారని నమ్ముతున్నావా? నోరు ముసుకుని ఇంట్లోకి వచ్చిన ఆదివారం కొత్త బట్టలు కట్టుకుని వచ్చి ఇంట్లో ప్రార్థన చేసి చర్చిలోకి వచ్చి ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళ చేతులు పైకెత్తండి. కొన్ని చేతులు లేకలేదు. అంటే మీ పితరులు ఏసయ్యతో ఉన్నారని నమ్ముతున్నారా, సమాధుల్లో ఉన్నారని నమ్ముతున్నారా? చెప్పాలి. మీకు ఒకటి చెప్పనా, సమాధుల్లో శరీరం కుళ్ళిపోయింది, ఎముకలు ఎండిపోయాయి, మరి అక్కడ ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు
పరదేశిలో ఉంది. చెప్పండి, వచ్చే ఈస్టర్ పండుగకి సమాధి కాడికి వెళ్ళవలసిన అవసరం లేదన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది వెళ్తారండి బిస్కెట్ల కోసం, చాక్లెట్ల కోసం, అది పనికిమాలిన బ్రతుకు అది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు వెళ్ళావయ్యా? ఏమున్నాను రానన్నానండి బాబా, తలపోటు వెళ్ళపోతే ఎందుకు అని చెప్పేసి ఇంక వెళ్ళానండి. తప్పదు. మరి వెళ్ళినోడు ఏం చేశా? ఏం చేశానండి? దండిచ్చరే చేశాను నేను. అందుకే అంటున్నాను, నీకేసేస్తాడు దండ ఎప్పుడు దేవుడు. వాళ్ళ దండ నువ్వు చెప్పాలి. తెలిసినోడు ఏం చేయాలి? నెత్తుకొట్టుకోవడం కాదు, ఒరే బాబు ఇది తప్పురా, ఇలా చేయకూడదురా, ఇలా వెళ్ళకూడదురా, మీ నాన్న అక్కడ లేడు, మీ తాత అక్కడ లేడు, పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ మీ తాన మీ తాత పరదేశంలోకి వెళ్ళడు, ఆడికి అంత అర్హత ఉందా, ఆడి పాపి అనుకుంటే అక్కడే ఉన్నా నువ్వు వెళ్ళేసుకో. మా నాన్న భక్తుడు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయాడు, మా తాత భక్తుడు అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దొంగ చచ్చిపోయాడు కదా, చచ్చిపోయలేదా? వాడిని సమాధి చేశారు. ఏసే ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఈ ఆత్మని? సమాధిలో ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళ వాళ్ళు సమాధిలోకి వెళ్తే, సమాధి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎక్కడున్నది ఇది ఆత్మ? అంతే, ఏసయ్యను విశ్వసించి నిజంగా భక్తుడిగా జీవిస్తే మీ పితరుల ఆత్మ కూడా ఎక్కడుంటాయి ఇప్పుడు? అది నీకైనా సత్త ఉంటే అక్కడికి వెళ్ళి చూడు, నీకైనా దమ్ము ఉంటే వెళ్ళగలదువా? అవే బతికుండగా వెళ్ళగలదు అంటే వెళ్ళచ్చు. 2 కొరింథీ 12 అధ్యాయం అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు పరదేశంలోకి. 14 సంవత్సరాల కిందట ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు శరీరంతో పోయేను, శరీరం లేకపోయేను నేను ఎరగను, కానీ అతడు మధ్యాకాశంలో పరదేశీలోనికి వెళ్ళి మనుష్యుడు పలకచ్చాలని రీతిలో కొన్ని శబ్దాలు విని వచ్చాడని చెప్తాడు. మనకంత సత్తా దమ్ముంటే వెళ్ళి చూసి రావచ్చు, మీ పితరులను మాట్లాడి రావచ్చు, కానీ అంత ప్రార్థన నడుదలు ఎక్కడది మనకి? సమాధులు అలుక్కుంటూ కూర్చుంటే ఆ నడుదలు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు నేను అంటున్నాను, కుడి ప్రక్కన ఒక దొంగని, ఎడమ ప్రక్కన ఒక దొంగని, ఈ దొంగలిద్దరినీ సర్వ మానవాళితో పోల్చొచ్చు. ఎలాగా చెప్తున్నాను వినండి. ఇప్పుడు సర్వ మానవాళిని 2 గుంపులు చేస్తే 2 దొంగలు, సర్వ మానవాళిని 2 గుంపులు చేస్తే 2 గుంపులు. అర్థమైందా? ఆ 2 గుంపులు ఎవరు? ఏసయ్యను అంగీకరించిన గుంపు, ఏసయ్యను తృణీకరించిన గుంపు. ఏసయ్యను అంగీకరించిన గుంపు, ఏసయ్యను యాళన చేస్తూ ఏసయ్యను దూషిస్తున్న గుంపు. ఈ దొంగ ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించు. ఇప్పుడు చాలామంది అంటున్నారు, 3 మేకలు లాక్కోలేనివాడు, 3 మేకలు పీక్కోలేనివాడు దేవుడా, ఆయన రక్షకుడా అంటున్నారు. అవునా కాదా? స్తోత్రం చెప్పాలి. అది ఈ దొంగకు సంబంధించిన గుంపు. రక్షణను అంగీకరించి ఆయన దేవుని కుమారునిగా అంగీకరించి హృదయంలో ప్రతిష్ఠించిన వాని గుంపు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ దొంగతో పోల్చబడిన గుంపు. సర్వ మానవాళి 2 గుంపులు చేస్తే 2 దొంగలు. కాబట్టి నేను చెప్తున్నాను, 2వ మాట సిలువులో దొంగతో మాట్లాడాడు. 3వ మాట నేను చెప్పేస్తున్నాను, లేట్ అవుతుందమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నెల 2-3 వచ్చే నెల 4 చెప్పనా? సరే, ఈ నెల నేను ఇప్పుడు చెప్పేస్తాను 3 మాటలు. 4 మాటలు ఈయన చెప్తారు శుక్రవారం, వింటారా? అలాగే గుడ్ ఫ్రైడేకి చెప్పాలి కదా. స్తోత్రం చెప్పండి. 4 మాటలు ఆయన మిగులుతానులే, ఆయన చెప్తారు. 3 మాటలు చెప్పేసి వెళ్ళిపోతా. దేవునికి మహిమ కలుగును గక్క. ఏమండి మీ వైపు ఆశతో చూస్తున్నారు? మొత్తం నేను చెప్తే తెల్లారుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది. స్తోత్రం చెప్పండి. మంచిది. 3వ మాట ఎవరితో మాట్లాడాడో తెలుసా? చెప్పండి, 3వ మాట ఎవరితో మాట్లాడాడు? ప్రతి సంవత్సరం గుర్తు చేస్తానని చెప్పాడు నాకు ఈయన. ఇందాక అడిగితే మరి ఎక్కడ పెట్టేస్తున్నారమ్మ మాట్లాడినని?
రెండు మాట ఎవరితో మాట్లాడాడంటే దేవుడితో మాట్లాడారు అన్నారు ఇందాక. ఫస్ట్ మాట తండ్రితో మాట్లాడాడు, రెండు మాట ఎవరితో మాట్లాడాడు, దొంగతో మాట్లాడాడు. మరి మూడో మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? మూడో మాట వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, సిలువ వేయబడ్డ యేసయ్య రెండు మాటలు, ఒకటి తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు, రెండో మాట పక్కన ఉన్నవాడితో మాట్లాడాడు, మూడో మాట ఇప్పుడు కిందకు చూసి మాట్లాడుతున్నాడు. మొదటి మాట పైకి చూసి మాట్లాడాడు, రెండో మాట పక్కకు చూసి మాట్లాడాడు, మూడో మాట కిందకు చూసి మాట్లాడుతున్నాడు. కింద ఎవరున్నారు? కింద ఎవరున్నారు? తల్లి అయిన మరియా, ఆమె సహోదరి, కోప్లా భార్య అయిన మరియా, మగ్ధలేని మరియా, నలుగురు స్త్రీలు తల్లి అయిన మరియకు ఆదరణ కలగజేస్తూ పక్కనే భుజాల మీద చెయ్యేసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రియ శిష్యుడు యోహాను, ఐదుగురు కనబడుతున్నారు కింద. శిష్యులందరూ పారిపోయారు, ఒక్కడు మిగిలాడు. ఇతడు ఎందుకు వచ్చాడు అక్కడికి అన్నది మనం ఆలోచన చేస్తే, యేసయ్యను ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి, యేసయ్యకు ప్రియ శిష్యుడు యోహాను భక్తుడు. అర్థమవుతుందా? యేసయ్యకు ప్రియమైన శిష్యుడు యోహాను భక్తుడు. ఎక్కువగా ప్రేమించేవారు ఎవరైనా సరే కష్టకాలంలో అక్కడ నిలబడతారు, వాళ్ళ కోసం చనిపోవడానికైనా సిద్ధపడతారు. యోహాను అక్కడ నిలబడ్డాడు, ఎక్కువగా ప్రేమించాడు యేసయ్యను, అక్కడ నిలబడ్డాడు. నిజమే, ఎంత అద్భుతం అంటే దుఃఖము మరియకి అది దుఃఖము, వేదన, భయంకరమైన వేదనకరమైన దినం. అటువంటి దినము ఎవరికి రాకూడదు, అంత భయంకరమైన దినము మరియముకు వచ్చింది. చిన్నప్పుడు యేసుప్రభు చిన్న వయసులో ధర్మశాస్త్ర కార్యాలు నెరవేర్చడానికి మందిరంలోనికి తీసుకెళ్తే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా? బిడ్డని యేసుప్రభు బాలుడు ఉన్నప్పుడు ఎత్తుకుని, పొత్తుగుడ్డలో ఉన్న బిడ్డని ఎత్తుకుని ఏమన్నాడు తెలుసా? మరియా, నీ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకుని పోద్దు అన్నాడు. అదే జరుగుతుంది ఈరోజు. నీ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకుపోయే రోజు రాబోతుంది, ధైర్యముగా ఉండు అని చెప్పాడు ఆ రోజే ఆ భక్తుడు. ఆ భక్తుడు చెప్పిన మాట ఈరోజు నెరవేరుతుంది. ఖడ్గము దూసుకుపోతున్న రోజు ఆ రోజు. అటువంటి సమయంలో యోహాను భక్తుడు వచ్చి ఆమె భుజాలను పట్టుకుని ఆమెను ఓదారుస్తున్నావును. అది ఆదరించవలసిన సమయం, ఆదరణ కావలసిన సమయం తల్లికి. విందు జరుగుతున్న గృహాలకు నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ప్రలాపముతో నింపబడిన ఇంటికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. యేసునామల వారిని ఆదరించి రావాలి. అందుకనే చనిపోయిన వారి కూడికలు ఎట్టిన ఆదరణ కూడిక అని పెడతారు పేరు. స్మార్ కూడిక అంటే ఆదరణ కూడిక. వారిని బాధల్లో ఉంటారు కాబట్టి, ఇబ్బందులు ఉంటారు కాబట్టి వారిని ఆదరించాలి, వారికి ఆదరణ చూపించాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే, తల్లికి ఆదరణ. శిష్యుడు చూశాడు కిందకి యేసయ్య, చూశారు అంటున్నాడు, అమ్మా ఇతనే నీ కుమారుడు, సహోదరుడా ఈమె నీ తల్లి. ఇది మూడో మాట సిలువలో, గుర్తుంచుకోండి ఇది మూడో మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతున్నప్పటికీ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. ఎట్లాగో తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. ఆయన చనిపోతూ నరకయాతన అనుభవిస్తున్న టైంలో కూడా తల్లికి ఒక ఆదరణ, తల్లికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేస్తున్నాడండి. తన శిష్యుడికి అప్పచెబుతున్నాడు, అమ్మా ఇతనే నీ కుమారుడు, ఇంకా సహోదరుడా ఈమె నీ తల్లి అని చెబుతున్నాడు అక్కడ. ఎంత అద్భుతమైన విషయం చూడండి, సిలువలో ఇంకొంతసేపట్లో చనిపోయే సమయంలో తల్లికి ఒక ఆదరణ కలగజేస్తున్నాడు. అప్పటికి ఏషేపు అక్కడ లేడు, మనకు కనిపించడు. ఏషేపు ఉంటే ఏషేపు కూడా ఏదో ఒక భవిష్యత్తు శుభిందుడు ఆయన. మరి ఏషేపు అప్పటికి లేడంటే చనిపోయాడు అని మనం అనుకోవాలి.
ఎందుకు? మరియా బాధల్లో ఉంటే, గర్భవతి అయినప్పుడు, యేసుక్రీస్తుని గర్భాన ధరించినప్పుడు మరియకి ఎంత ఆదరణగా ఉన్నాడండి యేసుపు. నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేనున్నాను అని వచ్చినోడు ఎలాంటి కష్టతమయంలో ఉంటే రాకుండా ఉంటాడా దగ్గరికి? అక్కడ ఉన్నది ఎంతమంది చూపిస్తా అంటాడండి. యోహాను సువార్త 19:25-27 చదవండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు కింద అన్నది సిలువు కింద మనకు అర్థమవ్వాలి. ఆ యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఆ శిష్యుడు, శిష్యుడు కాదు శిష్యుడు ఆమెను తనేంటి చేర్చుకున్నాను. ఎస్, ఇప్పుడు 25 చదవండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, కోప్ప భార్య అయిన మరియయు, మగ్ధలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచిండిరి. నలుగురే కదా స్త్రీలు, మరి యేసేపేడి? నిజంగా అతడు ఉంటే ఇటువంటి సమయంలో తన భార్యను, మరియను వదిలేస్తాడా చెప్పండి? కష్ట సమయంలో వదిలేస్తాడా అంటే అప్పటికి లేడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసేపు లేడు అని అర్థం చేసుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యము? రైట్. తల్లి కుమారుడు బంధము, ఎంత గొప్ప బంధము చూడండి, నెరవేరుస్తున్నాడు అక్కడ. ఇది మూడో మాట. అంటే ఒకటి తండ్రి అయిన దేవుని వైపు చూసి మాట్లాడాడు పైకి, రెండో మాట పక్కకు చూసి మాట్లాడాడు పక్కనున్న వాడితో, మూడో మాట ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? కిందున్న ఆ నలుగురు స్త్రీల్లో తల్లి అయిన మరియకు, కుమారుడికి అంటే శిష్యుడికి తల్లి బిడ్డల బంధాన్ని అక్కడ పెడుతున్నాడు. ఇది మూడో మాట. స్తోత్రం చెప్పండి. ఈ మూడు మాటలు అయ్యేసరికి 12 అయింది, చీకటి పడిపోయింది మొత్తం. సూర్యుడు అస్తమించేసినట్లుగా అయిపోయింది మొత్తం చీకటి. ఆ చీకటిలో 4 మాటలు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వరకు ప్రజల కోసం తండ్రిని వేడుకున్నాడు, ఓకే? మొదటి మాట. 2, సిలువులో ఉన్న అతను గురించి ప్రయాసపడ్డాడు తీసుకువెళ్ళడానికి. 3, తల్లి గురించి ప్రయాసపడ్డాడు. కానీ ఇప్పటి నుంచి ఇంకా మానవులకు సంబంధించినవి కాదు 4 మాటలు. 3 మాటలు ప్రజల గురించి మాట్లాడాడు, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు 4 మాటలు, ఇంకా కనుమ 4 మాటలు కూడా దైవ చిత్తానుసారమైన దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తము చొప్పున జరిగించిన రీతికి మాట్లాడిన మాటలు 4 మాటలు. అవి చీకటిలో మాట్లాడిన మాటలు, వెలుగులో మాట్లాడినవి చీకటిలో మాట్లాడాడు. 4 మాట ఏంటో తెలుసా? 4 మాట, దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి 27:46, ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని, బిగ్గరగా కేక వేసెను. చాలు ఆ మాటకు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు చెప్పాను, ఇందాక ఫస్ట్ చెప్పాను, గుర్తుందా మీకు? హలో, నా వైపు చూడండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను, గుర్తుందా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, సేమ్ టైం మనిషి కుమారుడు. చెప్పానా? ఫస్ట్ ఆయన సిలువలో మాట్లాడినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. అంటే తండ్రి కుమారుడు, అంటే దేవుని కుమారుడుగా అక్కడ ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా దేవా నా చేయి ఎందుకు విడిచితు, అంటే దేవా అన్నాడంటే ఇక్కడ మనుషు కుమారుడుగా తను తాను కనపరుచుకుంటున్నాడు. మీరు గుర్తుంచుకోండి, అక్కడ తండ్రి అన్నాడు, ఇక్కడ దేవా అంటున్నాడు. అంటే దేవుడు, నాకు ఆయన దేవుడు అన్నాడంటే ఈయన మనుషు కుమారుడు. ఇప్పుడు మనుషు కుమారుడుగా తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. కనపరుచుకుని ఏమంటున్నాడు తెలుసా? నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి, నా చేయి ఎందుకు విడిచితివి అని చెప్తున్నాడు. ఈ మాట వింటున్న వారు అందరూ అన్నారు, ఏలి అని పిలుస్తున్నాడు అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన సంభాషణ ఏంటి తెలుసా?
ఒక మానవుడు దేవునికి బాధలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో, దేవా నన్ను మర్చిపోయావా? దావీదు భక్తుడు అంటాడు 13వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో, దేవా ఎన్నాళ్ళ వరకు నువ్వు నన్ను మర్చిదవు అంటాడు. అవునా, ఎన్నాళ్ళ వరకు మర్చిపోతావు? ఎన్నాళ్ళ వరకు నాకు విముఖుడవై ఉంటావు? నీ ముఖం నాకు చూపుకుంటావు? అలా ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఈయన. ఒక మానవుడు చేసినట్లుగా చేస్తున్నాడు ప్రార్థన. నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచావు? వాస్తవానికి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు మనుష్య కుమారుడు. పాపులను రక్షించడానికి ఇదిగో మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడికి వస్తేనే ఆయన శిలువలో మరణించగలడు. పాపిష్టి వారు ఆయన్ని పట్టుకుని శిలువలో వ్రాలాడదీయగలరు. గుర్తుంచుకోండి, ఆయన మనుష్య కుమారుడిగా వస్తేనే, దేవుని కుమారుడికి వస్తే ఎవరు ముట్టుకోలేరు ఆయన్ని. ఎప్పుడు వదిలేశాడు ఆయన చేయ దేవుడు? ఏసేసే ఎప్పుడు వదిలేశాడు దేవుడు? గెచ్చేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి శిష్యులను తీసుకుని యేసుప్రభు. ఏమండి వింటున్నారా? గెచ్చేమనే తోటలోనికి యేసుప్రభు శిష్యులను తీసుకుని వెళ్ళాడు. యోధా లేడప్పటికి యోధా తన పని జరిగించుకోవడానికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసి వచ్చేసరికి యోధా తీసుకొచ్చేసాడు జనాన్ని, భటుల్ని ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టగానే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు వెతుకుతున్నారు. యేసు అన్నాడు, ఎవరిని వెతుకుతున్నారు మీరు? నజరేయుడైన యేసుని అన్నారు వాళ్ళు. అయితే ఆయన నేనే, పట్టుకోండి అన్నాడు. ఆ మాటలు చూద్దాం చూడండి, ఆ మాటలు చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు మనం చదువుదాం. యేసు తనకు సంభవింపబో ఇవన్నీ ఎరిగి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసుని, యేసుని వెతుకుచున్నామని ఆయనకి చెప్పగా యేసు నేనే అని వారితో చెప్పాను. ఆయనను తగ్గి నేల మీద పడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పారు? నజరేయుడైన యేసును వెతుకుచున్నాం అన్నాడు. అయితే నేనే ఆయన్ని, నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెనక్కి 2 అడుగులేసి మా వల్ల కాదు అని చచ్చిన వారిలాగా నేలను పడిపోయారటండి. సాష్టాంగ పడిపోయారంటే ఆయన పాదాల దగ్గర, అమ్మో మా వల్ల కాదు, మేము నిన్ను ముట్టుకోలేం, మేము నిన్ను తాకలేం అని పడిపోయారట. అప్పుడు ఆయన వెనక్కి వెళ్ళి ప్రార్థన చేసి మరల బయటకు వచ్చాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని 2వ సారి అడిగాడు. 7వ వచనం చదవండి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగను. అందుకు వారు నజరేయుడైన యేసుని అని చెప్పగా యేసు మీరు నన్ను వెతుకుచున్న ఎడలా వీరిని పోనీయుడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. అప్పుడు పట్టుకున్నారు ఆయన్ని, అవునా కదా? మరి ముందెందుకు పట్టుకోలేకపోయారు? అప్పుడు ఎవరున్నారు ఆయనకి, ఎవరున్నారు ఆయనతో? చెప్పాలి, తండ్రి అయిన దేవుడు ఆయనతో కలిసి ఉన్నాడప్పటికి. ఆయన చాలా సార్లు చెప్పాడు, నేను ఒక్కనే రాలేదు, నా తండ్రి నేను కలిసి వచ్చామన్నాడు చాలాసార్లు. ఇంకొక విషయం చెప్పనా, ఫిలిప్ ఒకసారి ఎప్పుడు చూసినా మీరు తండ్రి 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 అని ప్రార్థన చేస్తారు కదా, ఆ తండ్రిని ఒక్కసారి మాకు కనుపరచు, చూపించు అని అడిగాడు ఫిలిప్పు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అప్పుడు ఆయన అన్నాడు, ఇదేంటి నువ్వు నన్ను చూడట్లేదా అన్నాడు. చూస్తున్నాను ప్రభువా, మరి నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే, ఎందుకంటే నా తండ్రి నేను వేరువేరుగా లేము, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం, నా తండ్రి నాతోనే ఉన్నాడు, నాలో ఉన్నాడు అంటాడు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం చదువుతాను, వినండి.
తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? తండ్రి అయిన దేవుడు ఆయనలోనే ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? ఇంకొక మాట చూపిస్తాను. అదే యోహాను సువార్త 17:20 కానించి నేను చదువుతాను, వినండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున, మరలా చదువుతున్నాను, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని. అంటే ఎవరు మనము ఏకమై ఉన్నలాగున? అంటే ఎవరెవరు ఏకమై ఉన్నారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు అనగా కుమారుడు, ఇద్దరు ఏకమై ఉన్నారు. త్రిత్వం, త్రిత్వంలో రెండో వాడు యేసు ప్రభు, త్రిత్వంలో మొదటివాడు తండ్రి, త్రిత్వంలో రెండో వాడు యేసు ప్రభు, త్రిత్వంలో మూడోవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హలో, చెప్పాలి గట్టిగా, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఏకమై ఉన్నప్పుడు ఆయన ఎవరైనా టచ్ చేశారా? ఎవరైనా ముట్టుకోగలిగారా? దేవుని కుమారుడిగా ఉన్నంత వరకు ఎవరు ముట్టుకోలేరు ఆయన్ని. పడిపోయారు కాళ్ళ మీద. మనిషి కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు మహిమని తగ్గించుకుని వచ్చాడు. తండ్రి మహిమని పక్కన పెట్టేసి వచ్చాడు. తండ్రి పక్కకి వెళ్ళిపోయాడు. నేను నీతో ఉంటే వారు నిన్ను పట్టుకోలేరు. సిలువ బలియోగం అనగా రక్షణ ప్రణాళిక జరగదు. రక్షణ ప్రణాళిక జరగాలి అంటే నేను నీ నుండి వేరవ్వాలి, నీలో నుండి వేరవ్వాలి. తండ్రి కుమారుడు ఏకమై ఉన్న వీళ్ళిద్దరూ వేరైపోయారు. ఇప్పుడు వేరైపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు? మనిషి కుమారుడు. మనిషి కుమారుడు ఉంటేనే మనకి రక్షణ. ఆయన మనిషి కుమారుడు ఉంటేనే ఆయన సిలువలో ప్రాణం పెట్టగలడు, లేకపోతే పెట్టలేడు. ఎవరి వల్ల కాదు ఆయన ప్రాణం తీసుకోవడం. అందుకని మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా సేమ్ టైం రెండు విధాలుగా ప్రత్యక్షపరచుకోగలిగిన వాడు ఆయన. మీకు అర్థమవుతుందా? సేమ్ టైం రెండు విధాలుగా ప్రత్యక్షపరచుకోగలదుడు. మహిమ తగ్గించుకుని వచ్చాడు. పట్టుకున్నారు అప్పుడు, అప్పుడు పట్టుకున్నారు ఆయన్ని. దేవునికి మహిమ కలిగింది కక్క. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే అంటున్నారు, నా తండ్రి, నా దేవా, నా దేవా, నా చేయి ఎందుకు విడిచితివి? బాధ తట్టుకోలేకపోతున్నాడు మనిషి కుమారుడిగా, ఆ వేదన తట్టుకోలేకపోతున్నాడు మనిషి కుమారుడిగా. ఎంత దుఃఖమండది, ఎంత వేదనండి. ఎవరి కోసం? మన కోసం, పాపులమైన మన కోసం. రక్షణ ఇవ్వడం కొరకు, రక్షణ ఏర్పాటు చేయడం కొరకు, మన కొరకు అంత వేదన అనుభవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నాలుగో మాట. ఐదో మాట ఏంటో చెప్పన. లేఖనము నెరవేరినట్లు ఇదిగో నేను దప్పుకొనుచున్నాను. ఇది ఐదో మాట. మీరు యోహాను సువార్త 19:28 చదువుకోండి. ఇంటి చాలు. స్తోత్రం చెప్పండి. ఈయన దప్పికొనడానికి కారణాలు ఉన్నాయి. అందులో రెండు మూడు కారణాలు చెప్తాను నేను క్లుప్తంగా. రెండు మూడు కారణాలు. ఒకటి, లేఖనము నెరవేరినట్లు అని అక్కడ రాయబడి ఉంది. అవునా? హలో, నా వైపు చూడండి అమ్మ. ఇంకా బైబిల్ చూడకండి. మీకు 100 వందనాలు చెప్తాను. నా వైపు చూస్తూ వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. లేఖనము నెరవేరినట్లు అన్నాడు కదా, అంటే అర్థం ఏంటి? ప్రవచనము నెరవేరుస్తున్నాడు ఇక్కడ. ప్రవచనాలు నెరవేర్చిన ప్రవచన పురుషుడైన ప్రవచనం నెరవేరుస్తున్నాడు. ఏ విధంగా నెరవేరుస్తున్నాడు? ఈయనకి దాహం వేస్తే సేదు చెరకనిస్తారని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరాలి కాబట్టి లేఖనము నెరవేరునట్లు. ఎక్కడుందా ప్రవచనం? కీర్తన గ్రంథము 69:21 ఉంది. నోట్ చేసుకోండి. కీర్తన 69:21 రాయబడింది ఆ యొక్క ఆ ప్రవచనం. నాకు దావత ఇచ్చినప్పుడు
వారు నాకు చేదు చిరకనిచ్చిరు. నేను తప్పికొన్నప్పుడు ఇది లేఖనం, ప్రవచనం. ఇప్పుడు అది నెరవేరినట్లు ఆయన తప్పికొన్నాడు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన తప్పికొనడానికి రెండో కారణం ఏంటో చెప్పనా? రెండో కారణం, ఆయన తప్పికొనడానికి రెండో కారణం, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన దప్పిక శారీరకమైన సంబంధమైన దప్పిక కాదు, ఆత్మ సంబంధమైన దప్పిక. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నేను ఎప్పుడు దప్పికి వెయ్యని నీళ్లు నీకు ఇస్తానన్నాడు కదా ఆయన. ఎప్పుడు దప్పికి వెయ్యని నీళ్ళు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈయనకి దప్పిక ఎలాగవుతుంది? ఈయనకి దప్పిక ఎలాగవుతుంది అంటే ఈయన దప్పిక ఏమిటి? ఇప్పుడు ఆత్మల దప్పిక. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నాకు నీళ్ళు, నాకు దాహం వేస్తుందంటే ఆయన దాహం ఏంటి? ఇప్పుడు ఆ సమర స్త్రీ రక్షించబడాలన్నది ఆయన దాహం. అర్థమవుతుందా? ఆ సమర స్త్రీ రక్షించబడాలన్నది ఆ దాహం. సమరయ పట్టణము రక్షించబడాలన్నది ఆయన దాహం. ఓకే, ఇప్పుడు ఆయన దాహం ఏంటి? మనం రక్షించబడాలన్నది, మనం ఆయన చిత్తము నెరవేర్చాలన్నది, ఆయన చిత్తానుసారంగా నడవాలన్నది ఆయన దప్పిక. ఇది రెండవ కారణం ఆయన దప్పికి ఉండడానికి. మూడో కారణం ఏంటో తెలుసా? నిజముగానే ఆయన దప్పికొని ఉన్నాడు. అలాగా ఒకటి, అంతకు ముందు నుంచి ఆయన మొదటి దినం నుంచే ఉపవాసం ఉన్నాడు. ఆయన ఫాస్టింగ్, మొదటి రోజు నుంచే ఫాస్టింగ్ ఉన్నాడు. రొట్టె విరిచాడు, గెచ్చమని తోటలోకి వెళ్ళాడు, అవకాశం లేదు, పట్టుకున్నారు, బంధించారు, తీసుకొచ్చేశారు. రాత్రికి రాత్రి తీర్పులు తీర్చేశారు, అన్యాయపు తీర్పులు. తెల్లారి శిలువ, కొట్టారు. రెస్ట్ లేదు, పట్టుకున్నది మొదలుకొని రెస్ట్ లేదు. కొట్టారు. కొడితే ఏం జరిగిందో తెలుసా? ఒకటి, రక్తం కారుతుంది. రెండు, చెమట కారుతుంది. మూడు, నీరు కారుతుంది. నాలుగు, అక్కడ వాళ్ళందరూ ఊసిన ఉమ్ములు, నాలుగు ద్రవ పదార్థాలు ఆయన ఒంటి మీద నుంచి కారుతున్నాయి. ఊసిన ఉమ్ములు, రక్తం, నీరు, చెమట, నాలుగు ద్రవ పదార్థాలు ఆయన ఒంటి మీద నుంచి కారుతుంటే, లోనున్నదంతా బయటకు వచ్చేస్తుంటే నిజముగా దావత్ అయిందండి ఆ టైంలో. పైగా ఆయన ఉన్నది దేవుని కుమారుడిగా కాదు, మనుష్య కుమారుడిగా ఉన్నాడు. అక్కడ నల్లగొట్టబడుతున్నది మనుష్య కుమారునిగా. మరి దావత వేస్తుందా ఏదా? మూడు కారణాలు. ఒకటి, లేఖనం నెరవేరినట్లు. రెండు, ఆత్మీయ దప్పిక. మూడు, వాస్తవంగానే దప్పిక. మూడు కారణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. దప్పిక తీరాలి. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. నీకు ఒక దప్పిక ఉండాలి, నీ పేటలో వాళ్ళు రక్షించబడాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, నీ కుటుంబ సభ్యులు రక్షించబడాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, నీ బిడ్డలు రక్షణ ప్రణాళికలో నడవాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, వాక్యం వినాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, వాక్యం చదవాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, పాట పాడాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, ప్రార్థన చేయాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, అనేక కొరకు విజ్ఞాపన జరిగించాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, ఇంటికాడ స్తుతికూటం పెట్టించాలని. నీకు ఒక దప్పిక ఉండాలి, సువార్త కూడికలు పెట్టించాలని. ఈ దప్పిక నీకు కలగడం కోసం ఆయన దప్పికొని అన్నాడు. ఆమెన్. అర్థమైందా? ఐదో మాట ఇది. ఆరో మాట ఇది, సమాప్తము అయినదని చెప్పాడు. ఆరో మాట ఏంటి? సమాప్తమయ్యిందని చెప్పాడు. సిలువలో ఆయన చనిపోయే ముందు సమాప్తం చేశాడట అన్నీ కూడా. ఏమి సమాప్తం చేశాడు ఆయన సిలువలో? ఆరో మాట. హలో, ఇంకొక మాటే ఉందండి, ముగించేస్తాను. ఇంకా ఈ మాట చెప్తే ఇంకొక మాటే ఉంది, ఏడో మాట. ఏమి సమాప్తం చేశాడు ఆయన చెప్పండి? 10 విషయాలను సమాప్తం చేశాడు ఆయన. 10 విషయాలను, 10 విషయాలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి 4, 5 చెప్తాను ఆయన సమాప్తం చేసినవి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి. దేవుడు తన మీద పెట్టిన బాధ్యత, దేవుని చిత్తాన్ని సమాప్తం చేశాడు. ఏం చేశాడు ఆయన? ఎందుకు పంపించాడు లోకానికి? ఆయన్ని ఎందుకు పంపించాడు? మరణము అంటే సిలువలో ఆయన
నలగొట్టబడడానికి. అది ఒకటి సమాప్తమైంది. రెండు రెండు ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. ఏం చేశాడు చెప్పాలి? ధర్మశాస్త్రాన్ని మొత్తం సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రం నెరవేర్తేనే కానీ దాన్ని ఎవడు ముయ్యలేడు, దాన్ని ఎవడు కొట్టువేయలేడు. ఇప్పుడు దాన్ని సమాప్తం చేయాలంటే నెరవేర్చాలి, కాబట్టి నెరవేర్చేశాడు. ఈయన నెరవేర్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని సమాప్తం మూసేశాడు. మూడు జంతు బలులను సమాప్తం చేశాడు. ఏం చేశాడు? ఈ సిలువు బలియోగానికి సాదృశ్యమైన బలులన్నీ కూడా జంతు రూపంలో పక్షుల రూపంలో చేయవలసిన బలులన్నిటికీ ఏం చెప్పాడు? సమాప్తి చెప్పాడు, స్వస్తి చెప్పాడు. ఇంకా సమాప్తం, ఇంకా బలుల అవసరము లేదు. సదాకాలం నిలుచు ఒకటే బలి, ఏసయ్య బలి. ఇంకా బలులన్నిటికీ ఏంటి? సమాప్తము. ఓకే, మూడు. నాలుగు మరణానికి సమాప్తం చెప్పాడు. ఏం చెప్పాడు? మరణానికి ఇంక మరణ భయం లేదు, చచ్చిపోతానేమో అన్న భయం లేదు. చచ్చిపోయిన పరవాలా, నాకు తాత్కాలిక మరణమే కానీ శాశ్వతమైన మరణం లేదు. అందుకని మరణానికి ఏం చెప్పాడు ఇప్పుడు? సమాప్తం. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళెక్కడ? మరణానికి సమాప్తం, మరణం లేదు. ఇంకా క్రీస్తునందు ఉన్నవాడెవడునూ చనిపోడు, చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని ఆయనే చెప్పాడు కదా. అవునా? నాయందు విశ్వాసం ఉంచువాడు అన్నిటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. మరణానికి సమాప్తం చెప్పాడు ఆయన. ఐదు ఆయన దేనికి సమాప్తం చెప్పాడు తెలుసా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాపపు బ్రతుకుకి సమాప్తం చెప్పాడు. ఏం చెప్పాడు? పాపపు జీవితానికి సమాప్తి చెప్పాడు. సమాప్తము అన్నాడంటే ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చాలా విషయాలు ఆయన సమాప్తం చేశాడు సిలువలో. దేవుని చిత్తాన్ని సమాప్తం చేశాడు. నువ్వు నేను కూడా దేవుని చిత్తాన్ని సమాప్తం చెయ్యాలి. మనకు కూడా ఒక చిత్తం ఉంది, మన పట్ల దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దేవుని సంకల్పం ఒకటి ఉంది. దాన్ని నువ్వు చచ్చిపోయేలాగా సమాప్తం చేయాలి, సమాప్తం చేయాలి. సమాప్తము అని చెప్పగలగాలి ప్రభువు చెప్పినట్లుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను గబగబా వెళ్ళిపోతున్నాను. చెప్పండి, ఎన్ని విషయాలు సమాప్తం చేశాడు? ఒకటి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. రెండు, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. మూడు, బలులను జంతు బలులను సమాప్తం చేశాడు. నాలుగు, మరణాన్ని సమాప్తం చేశాడు. ఐదు, పాపానికి సమాప్తి చెప్పాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అవునా? ఇంకొక ఐదు రకాలు ఉన్నాయి కానీ సమయం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఏడో మాట, ఏడో మాట ఇక్కడ మరలా తండ్రి అంటాడు. ఇది మనం చదువుదాం. లూకాసు వార్త 23:46 అనుకుంటా, చూడమ్మా 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, ఈయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాడు. ఎలా చెప్పాడు? తండ్రి నీ చేతికి, మొదటి మాటలో తండ్రి అన్నాడు, చివరి మాటలో తండ్రి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఇలాగ చెప్పి తల ఉంచి చనిపోయాడు ఆయన. మరణం. ఇప్పుడు ఆయన మరణం ఎలా తీసుకుందాం మనం? ఇందాక చెప్పాను కదా ఎలా తీసుకుందాం. 300 రకాల మరణాలు ఉన్నాయని చెప్పాను ఫస్ట్. 300 రకాల మరణాల్లో ఏ రకమైన మరణం ఏంది? ఆత్మహత్య చేసుకున్నాడా? కొన్ని ఎవరైనా ఈయన్ని చంపేశారా? హత్య చేశారా? ఈయన్ని చంపేశారనే కదా రాసుంది. అవునా కదా? చంపేశారనే కదా. ఇప్పుడు ఆయన్ని చంపారా లేదా? మాట్లాడరే, చంపారా లేదా? రైట్. హతసాక్షిగా మరణించాడా? ఇవేమీ గుర్తించం.
ఎవరో చంపేశారంట, ఎవరో చంపుతారండి ఆయన్ని? మీకు ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 10:18 ఆయన మాట్లాడిన మాట. యోహాను సువార్త 10:18 ఎవడును, ఎవడు తీసుకోవడానికి హక్కు లేదు, ఆడికి శక్తి లేదు, ఆడికి ఎవడు నా ప్రాణం తీసుకోలేడు, నా అంతటి నేనే. ఇది ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? నా అంతటి నేనే చచ్చిపోతానంటే ఆత్మహత్య చేసుకుంటున్నాడా? చెప్పాలి, ఆత్మహత్య చేసుకోలేదు ఆయన. ఎవడు నా ప్రాణమును తీసుకోలేడు, ఎవడు నా ప్రాణాన్ని తీసుకోవడానికి వాడికి శక్తి చాలదు. నా అంతటి నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన యాజ్ఞ పొంది తినని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ప్రాణాన్ని నా అంతటి నేనే పెట్టుచున్నాను. ఎవడు నా ప్రాణం తీసుకోవడానికి సరిపోడు, ఎవడి వల్ల కాదు, నేనే పెట్టుచున్నాను. మరలా అది పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఆయననండి ఆదియు అంతము నయ్యున్నవాడు, ఆయన ప్రాణాన్ని ఎవడు తీసుకోగలదు? మరి ఆయన మరణాన్ని ఎలా తీసుకోగలదు? అందుకని స్వచ్ఛందమైన మరణం ఆయనది, స్వచ్ఛందమైన మరణం. ఎవడు తీసుకోలేడు, అలాగని ఆయన చచ్చిపోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు, స్వచ్ఛందముగా మరణించాడు ఆయన. కావాలని ఏదో జేబులో ఉన్న మొబైల్ తీసి పక్కన పెట్టినట్లుగా పెట్టి, మరలా తర్వాత మరలా జేబులోకి ఆ మొబైల్ తీసుకుని, ఇప్పుడు మొబైల్ తీసి ఇక్కడ పెట్టాను నేను, వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను? మరలా ఆ కాసేపు ఇక్కడ పెట్టాను, తర్వాత జేబులో పెట్టుకుంటాడు లేదా? అలాగే సేమ్ టు సేమ్, ఆయన మరణం తీసా కూని చెప్పి పక్కన పెట్టాడు, తర్వాత మరలా ఏం చేశాడు? తీసుకున్నాడు. ఇది అయితే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. అసలు ఆయన చేతికి అప్పగించవలసిన పని ఏంటి? తను జాగ్రత్తగా ఉండండి. ఒకటి, యూదుల ఆచారం ఏంటంటే, ఇప్పటికీ కూడా యూదుల ఆచారం ఏంటంటే, వారు నిద్రపోతున్నప్పుడు రాత్రికాల సమయంలో పగలు నిద్రపోరు యూదులు ఎవరు కూడా, నైట్ నిద్రపోతారు. మన భోగం కాబట్టి మనం పగలు నిద్రపోతాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యూదులు ఎవరు పగలు నిద్రపోరు, నైటే. వారు రాత్రి నిద్రపోయినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ నిద్రను కూడా తాత్కాలిక మరణముగా భావిస్తారట యూదులు. నిద్రను కూడా ఎలా భావిస్తారు? తాత్కాలిక మరణముగా భావించి తండ్రి అయిన దేవుడికి అనగా ప్రభువా, మా ఆత్మను ఈ రాత్రి నీ చేతికి అప్పగించుచున్నాము అని ఆ రాత్రి అప్పగించేసి పడుకుని నిద్రపోయి తెల్లారి మరల ఏమని ప్రార్థన చేస్తారు? దయచేసి మా ఆత్మను మాకు దయచేయము అని ప్రార్థన చేస్తారట యూదులు. ఆచారం అది. ఇప్పటికీ కూడా యూదుల ఆచారం ఏంటంటే, వారు నిద్రపోతున్నప్పుడు అది తాత్కాలిక మరణముగా భావించి ప్రభువా మా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నామని చెప్పి తర్వాత ఏం చేస్తారు? తెల్లారి లేచిన తర్వాత ప్రభువా మా ఆత్మను మాకు దయచేయము, తిరిగి మాకు ఇమ్ము అని ప్రార్థన చేస్తారట. ఇలాగా వారు ప్రతిరోజు జరిగే క్రమం ఇది యూదుల ఆచారం ప్రకారంగా. దేవునికి మహిమ కలుగును గనక యేసుక్రీస్తు కూడా యూదుడే గనక ఆ విధంగా చెప్పాడని మనం అనుకోవచ్చు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, పడిపోయిన దేవదూతలు ఉన్నారు. పడిపోయిన దేవదూతలు, మీకు అర్థమవుతుందా? ఈ పడిపోయిన దేవదూతలు ఏం చేస్తారంటే, దేవుని చిత్తము నెరవేర్చాలనుకున్న వాణ్ణి చచ్చిపోతున్నప్పుడు వాణి ఆత్మను పాతాలలోకి తీసుకుపోతారు, బంధించేస్తాయి దేవదూతలు. పడిపోయిన దేవదూతలు, కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి పడిపోయిన దేవతలు, వాటిని దెయ్యాలు అంటారు. పడిపోయిన దేవదూతలు ఏమంటారు? దెయ్యాలు. ఇప్పుడు ఆ దెయ్యాలైన ఆ దేవదూతలు ఏం చేస్తున్నాయంటే, యేసు సిలువ చుట్టూ తిరుగుతున్నాయట కోట్లాది దెయ్యాలు. ఈయన మరణిస్తే ఆత్మను బంధించేద్దాం, తీసిపోయి పాతాలను బంధించేద్దాం. పాతాలను బంధించేస్తే ఏమవుతుంది? ఇంకా తిరిగి బ్రతకడానికి లేదు. ఇంకా మూడో దినాన్ని తిరిగి లేవడు. అప్పుడు లేఖనాలు అబద్ధమైపోతాయి, ప్రవచనాలు అబద్ధమైపోతాయి. ఈయన అందు ఎవడు విశ్వాసం ఉంచడు, ఇంకా ఈయన శరీరం పాతాలను కుళ్ళిపోతుంది ఇంకా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? సాతానుడు ప్రణాళిక ఏంటి? పడిపోయిన దేవదూతల ప్రణాళిక, ఈయన ఆత్మను తీసుకెళ్ళి పాతాలంలో బంధించాలి. అది దానికి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం చూపిస్తాను చూడండి, కీర్తన గ్రంథం 31:4-5
ఈ ప్రవచనమే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడిన ప్రవచనం. అమ్మా 31:4-5 వచనాలు తల్లి. కీర్తన గ్రంథం 31:4-5 వచనాలు. నన్ను చిక్కించుకునుటకై శత్రువుల రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. అంటే ఏంటి? నన్ను చిక్కించుకునుటకై అన్నాడా? దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ఆత్మ గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ గురించి చెప్తున్నాడు. కింద చూడండి 5 వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను. అంటే ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు? 4 వచనంలోనేమో నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా, అంటే శత్రువులు ఎవరు? పడిపోయిన దేవదూతలు. శత్రువులు ఎవరు? ఇప్పుడు పడిపోయిన దేవదూతలు. ఏం చిక్కించుకోవాలనుకుంటున్నారు? కింద 5 వచనం. నా ఆత్మను నీ చేతికి అన్నాడంటే ఏం చిక్కించుకోవాలని చూస్తున్నాడు? ఇప్పుడు పడిపోయిన దేవదూతలు ఏసయ్య ఆత్మను చిక్కించుకోవాలని చూస్తున్నారు. అర్థమవుతుందా? ఏసయ్య ఆత్మను చిక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తెలివిగా తండ్రి అని దేవుడి చేతిలో పెట్టేస్తున్నాడు ఆత్మను పట్టుకెళ్ళి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇంకా అలా వల్ల కాదు. ఆయన వెంటనే, ఆయన చనిపోయేటానికి ఆత్మ ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చేసరికి తండ్రి ఏం చేశాడు తెలుసా? వచ్చి అలాగ వెంటనే ఆయన ఆత్మను పట్టుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సాతాను శక్తులన్నీ కూడా అపజయము పాలైపోయాయి. సాతాను శక్తులన్నీ కూడా అపజయం పాలైపోయి ఏడుస్తూ మూలుగుతూ పాతాళంలోనికి దిగిపోయాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఇది 7వ మాట. ఎంతమందికి అర్థమైంది చెప్పాలి? సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు క్లుప్తంగా ఇచ్చిన వివరణ. ఇంకా చాలా వివరణ ఉంది. ఒక్కొక్క మాటకి చాలా వివరణకి వెళ్ళిపోవచ్చు, లోతుకి వెళ్ళిపోవచ్చు. కానీ సమయం లేదు కనుక 7 మాటల వివరణ క్లుప్తంగా ఇచ్చాను. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రార్థన చేసుకుని ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. సమయాన్ని దైవజనులకు ఇచ్చేస్తున్నాను.